नमस्ते अंडी, वेलकम टू मन कृष्णन्ना किचन। नमस्ते अंडी, मेमु मी ममता रामकृष्ण। 1000 सब्सक्राइबर అయినందుకు మాకు చాలా సంతోషంగా ఉంది। మీరు ఇలా మాకు సపోర్ట్ చేస్తే ఇంకా ఎన్నో కొత్త వీడియోలు మీ కోసం పెడతాం। 1000 సబ్స్క్రైబర్ చేసినందుకు అందరికీ పేరు పేరున ధన్యవాదాలు। మీ సపోర్ట్ ఇలానే ఉండాలి, మరెన్నో వీడియోస్ చేస్తాము, ఇంకెన్నో వంటలు చేసి చూపిస్తూ ఉంటాం। ఇంకా మా ఛానల్ ఎవరైనా చూస్తున్న వాళ్ళు ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోని వాళ్ళు ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి, షేర్ చేయండి, లైక్ చేయండి। మీ సపోర్ట్ ఇలానే ఉండాలి। ఈ రోజు ఏం వంట చేయబోతున్నా మన సబ్స్క్రైబర్ కోసం? బేబీ కార్న్ చిల్లీ చేయబోతున్నా। సరే చేద్దాం మరి। ఈ మొక్కజొన్న చిన్న పిల్లల కంకులు, బేబీ కార్న్, బేబీ కార్న్ అంటే ఇట్లా కటింగ్ చేసుకోవాలి। ముందు కడిగి నము క్రాస్ గా కట్ చేయాలి మెల్లగా। ఇంకో 10 సెకండ్లు నీళ్ళు మసులుతుంటే 10 సెకండ్లు ఉడికితే చాలు। ఇట్లా 10 సెకండ్లే, ఎక్కువ కూడదు। నీళ్ళు మసిలేటప్పుడు నీళ్ళు మసిలేటప్పుడు వేసుకోవాలి, అంటే అవి లేట్ అయ్యాయి కాబట్టి అంత ఉడకన అవసరం లేదు కదా। 10 సెకండ్స్ అయినాయి, తీసేస్తున్నా। లైట్కి పచ్చి వాసన పోతందుకు ఇప్పుడు బేబీ కార్న్కి మసాలా కలుపుకోవాలి। మసాలా అంటే కోటింగ్, కార్న్ ఫ్లోర్ 3 చెంచాలు, 1 చెంచా మైదా, కొద్దిగా బ్లాక్ పేపర్ అంటే మిరియాల పొడి, కొద్దిగా సాల్ట్, కొద్దిగా రెడ్ చిల్లీ, ఇట్లా కలుపుకోవాలి। చేతితో కలుపుతా? కలుపుకోవచ్చు చేతితో కూడా, కొద్దిగా వేడి ఉన్నా కాబట్టి ఇట్లా కలుపుతున్నా। ఇట్లా వెజిటేరియన్ తినే వాళ్ళు ఇలా చేసుకొని తినొచ్చు, సాయంత్రం పూట పిల్లలకు స్నాక్స్ లెక్క చేసియొచ్చు। బేబీ కార్న్ చిల్లీ ఇలా కలుపుకోవాలి। నూనె వేడైంది, ఇట్లా వేసుకుంటున్నా। ఈ కలర్ వచ్చేంత వరకు ఉంచాం నా। ఇలా చేసుకోవాలి, క్రిస్పీగా అవుతది। ఈ బేబీ కార్న్ ఏం చేయాలి ఇప్పుడు? ఇప్పుడు ఫ్రై చేసుకోవాలి, ఎల్లి అందుకే పెట్టినావు ఇప్పుడు ఈ కడాయి? కొద్దిగా నూనె 2 చెంచాలు, ఇగో ఎల్లిపాయలు సన్నగా తరిగినవు, సన్న కట్ చేసిండు, అల్లం కొద్దిగా, ఇది కూడా సన్న కట్ చేసిండు, పచ్చిమిర్చి 2, ఉల్లిగడ్డ ఇట్లా లావు లావు కట్ చేసుకోవాలి, కట్ చేసి ఇట్లా విడగొట్టినట్టున్నావు అవి, క్యాప్సికం కొద్దిగా, వాటర్ కార్న్ ఫ్లోర్ కలుపుకున్న వాటర్ వేస్తున్నా, కొద్దిగా సోయా సాస్, కొద్దిగా సోయా సాస్, కొద్దిగా సాల్ట్, కొద్దిగా కారం పొడి, ఇప్పుడు బేబీ కార్న్ వేసుకోవాలనా?
కొద్దిగా మిరియాల పొడి, బేబీకాన్ చిల్లీ రెడీ అయిపోయింది. కొద్దిగా కొత్తిమీర వేస్తున్నా. స్టవ్ ఆఫ్ చేసుకుంటున్నా. రెడీ అయిపోయిందండి బేబీకాన్ చిల్లీ, రెడీ అయిందండి. పిల్లలకు ఈవినింగ్ స్నాక్స్ లాగా పెట్టొచ్చు. బేబీకాన్ చిల్లీ రెడీ అయిందండి పర్ఫెక్ట్గా.